గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఇవ్వటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అవ్వటంపై రచ్చ జరుగుతోంది ప్రతిపక్షాలు మూకమ్మడిగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి ఇదే క్రమంలో 10th క్లాస్ పేపర్లు లీక్ అవ్వటం సంచలనంగా మారింది అయితే దీనిపై కూడా ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కారుపై మాటల దాడి మొదలుపెట్టాయి ఇదే క్రమంలో ఈ అంశంపై ఎక్కువగా కేసీఆర్ సర్కారును టార్గెట్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రివర్స్ కౌంటర్ పడింది 10th పేపర్ల లీకులో బీజేపీ నేతల హస్తం ఉందని బీజేపీ అనుబంధ ఉపాధ్యాయుల చేత పేపర్ల లీక్ చేయించి తమ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని అందులో బండి సంజయ్ కుట్ర కూడా ఉందని చెప్పి ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక ఇదంతా కక్షపూరిత చర్య అని ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా అరెస్టులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు పేపర్ల లీకులపై పెద్దగా స్పందించని బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు బండి టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు అసలు ఒక్కరోజులోనే బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బండిని టార్గెట్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది పేపర్ల లీకులో బండి హస్తం ఉందని అంటున్నారు హరీష్ రావు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ పువాడ అజయ్ బాల్కా సుమన్ రేగా కాంతారావు నిరంజన్ రెడ్డి అబ్బో ఇలా వరుసపెట్టి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు అయితే ఇప్పటివరకు జరిగిన పేపర్ల లీకుల అంశాన్ని ఒక్కసారిగా ఈ అంశంతో డైవర్ట్ చేస్తున్నారా అనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి మరి నిజంగానే 10th పేపర్ల లీకులో బండి హస్తం ఉందా లేక ఇందులో కారు పార్టీ రాజకీయం ఉందో తెలియాల్సి ఉంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక